మేడం గారు ఆవిడ పేరులో ఉంది త్యాగం అయ్యని. మనం త్యాగం ఎవరి కోసం చేస్తాం? మన కోసమే మనం చేస్తాం. ప్రపంచం కోసం చేయం. మన బావి కోసం మనం త్యాగం చేస్తాం వర్తమానాన్ని, మన భవిష్యత్తు కోసం మనం వర్తమానాన్ని త్యాగం చేస్తాం. త్యాగే నీకే అమృతత్వ మానుషు. త్యాగం ద్వారానే అమృతత్వం వస్తుంది. దేన్ని త్యాగం చేయాలి? మన వర్తమానాన్ని త్యాగం చేస్తే మనకి భవిష్యత్తు వస్తుంది. భవిష్యత్తు కావాలంటే వర్తమానంలో త్యాగం చేయాలి. మన కోసం కొన్ని పనులను వదిలిపెట్టేసి మన కొన్ని కొత్త పనులను చేపట్టాలి. ఎప్పుడు చేసే పనులన్నీ వదిలిపెట్టేసేయాలి, ఎప్పుడు చేయని పనులను మనం చేపట్టుకోవాలి. ఎప్పుడు చేసే పని ఏంటి? తినడం పడుకోవడం. వాటిని త్యాగం చేసి కాస్త తినకుండా ఉండి కాస్త పడకుండా ఉండి ధ్యానం చేసుకుంటుంటే అది త్యాగం. ఆ త్యాగం వల్ల మన వర్తమానాన్ని కొంత కోల్పోయినా భవిష్యత్తు బంగారం అవుతుంది. ఆవిడ పేరులోంచి మనకి సబ్జెక్ట్ అంతా వచ్చేస్తుంది. నేను నా కోసమే చేసుకుంటున్నాను, ఏ ప్రపంచం కోసం చేయటం లేదు. నా వర్తమానాన్ని కొంచెం త్యాగం చేసి నా భవిష్యత్తు నిర్మాణం చేసుకుంటున్నాను. నా తిండిని, నా నిద్రను తగ్గించుకుని నా జ్ఞానాన్ని పెంచుకుంటున్నాను. నా తిండిని, నా నిద్రను నా కోసం నేను త్యాగం చేసుకుంటున్నాను. ఆ త్యాగం అనే పేరు ఎంత బాగుందో. త్యాగమయం ఆవిడే, త్యాగమయ్యి.